సో మనం కరెంట్ అఫైర్స్ ఈరోజు జనవరి 5th డిస్కస్ చేద్దామండి. జనవరి 5th 2018. సో వీటిలో ఫస్ట్ మనము పాలిటిక్స్లో సుప్రీంకోర్టు అండ్ జడ్జెస్, హైకోర్టు జడ్జెస్ యొక్క జీతాలు పెంచుతున్నారు. జడ్జి జీతాలు పెంచే బిల్లు లోక్సభలో ఇవ్వటం జరిగింది. దాదాపు లోక్సభ దానికి ఆమోదం జరపటం జరిగింది. సో హైకోర్టు జడ్జెస్ సాలరీస్ అండ్ సర్వీస్ కండిషన్స్ యాక్ట్ 1958. అదేవిధంగా సుప్రీంకోర్టు జడ్జెస్ సాలరీస్ 1954, సాలరీస్ అండ్ సర్వీస్ కండిషన్స్ యాక్ట్ 1958. హైకోర్టు జడ్జిలది సుప్రీంకోర్టు జడ్జిల యొక్క జీతాలని పెంచే అధికారము ఎవరికి కలదు? పాలిటీలో కోసం మీకు. సో ఏ రాష్ట్రపతికి, బి ప్రధానమంత్రికి, సి పార్లమెంట్కి, డి ఇంకోటి ఇవ్వటం జరుగుతుంది. సో మీ ఆన్సర్ ఏమవుతుంది? జడ్జెస్ యొక్క, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు యొక్క జడ్జెస్ యొక్క జీతాలు పెంచే అధికారం పార్లమెంట్కి మాత్రమే ఉంటుంది. సో పార్లమెంటు ఒక చట్టాన్ని చేసి ఆ చట్టానికి అనుగుణంగా జీతాలు పెంచాలి. హైకోర్టు జడ్జెస్ యొక్క జీతాలు మరియు వాళ్ళ యొక్క సర్వీస్ కండిషన్స్ చట్టము 1954, సుప్రీంకోర్టు జడ్జెస్ మరియు వాళ్ళ యొక్క సర్వీస్ కండిషన్స్ చట్టం నెంబరు 1958. ఈ రెండింటి బిల్లుని దీని సవరణలు చేస్తూ, అమెండ్మెంట్ బిల్ అంటారు, సవరణ బిల్లుని లోక్సభలో పెట్టి దాన్ని పాస్ చేయడం జరిగింది. సో సెవెంత్ పే కమిషన్ ఇచ్చిన సూచనలపై వీళ్ళ జీతాలు పెంచాలనుకుంటున్నారు. సెవెంత్ పే కమిషన్కి అధ్యక్షత వహించింది ఎవరు? సెవెంత్ పే కమిషన్కి అధ్యక్షత వహించింది అశోక్ కుమార్ మాథుర్ అనే ఆయన. సో ఫస్ట్ పే కమిషను అధ్యక్షత వహించింది శ్రీనివాస వరదాచారి 1946 జనవరి నాడు. సెకండ్ పే కమిషన్కి రఘురామయ్య 1957. సిక్స్త్ పే కమిషన్కి అధ్యక్షత వహించింది బిఎన్ కృష్ణ. కేంద్రము రాష్ట్రాలలోగా 5 సంవత్సరాలకు ఒకసారి పే కమిషన్స్ ఉండదు. పే కమిషన్ అంటే అర్థం ఏమిటంటే ఉద్యోగస్తుల యొక్క జీతాలు, వాళ్ళ సర్వీస్ కండిషన్స్ ఏ విధంగా మార్చాలో తెలియజేస్తూ ఉంటుంది. కేంద్రంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి పే కమిషన్స్ని వేస్తూ ఉంటారు. ఇక్కడ సెవెంత్ పే కమిషన్ను అశోక్ కుమార్ని నియమించడం జరిగింది. ఆయన ఇచ్చిన సూచనల ప్రకారము హైకోర్టు మరియు సుప్రీంకోర్టు జడ్జెస్ యొక్క జీతాలు పెంచాలి. ఇక్కడ మనకు జీకే క్వశ్చన్ ఒకవేళ ఇస్తే గ్రూప్ 4 కానీ వాళ్ళకి కానీ గ్రూప్ 2 కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫస్ట్ పే కమిషన్ ఎప్పుడు నియమించారు అంటే 1946. మనకు స్వతంత్రం వచ్చింది ఎప్పుడు? 1947. మరి స్వతంత్రం రాకముందే ఎట్లా నియమించారు అక్కడ? అందుకే క్వశ్చన్ అడుగుతున్నారు వాళ్ళు ఎగ్జామ్లో. స్వతంత్రం రాకముందే పే కమిషన్ ఎట్లా నియమించారు? డౌట్ వస్తుంది కదా. అందుకే చాలాసార్లు ఈ క్వశ్చన్ పడ్డది. అందుకే నేను ఇక్కడ రాసే పని లేక రాలేదు. నేను ఫస్ట్ పే కమిషన్ ఇంటీరియం గవర్నమెంట్ అంట, మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఆధారంగా చేసుకొని ఒకటి రాజ్యాంగం నిర్మించే బాడీ, అదే మళ్ళీ ఇంటీరియం పార్లమెంట్గా నెహ్రూ అధ్యక్షతన ఇంటీరియం పార్లమెంట్ ఏర్పడింది. సో ఇంటీరియం పార్లమెంటు 1946 జనవరి నాడు, అంటే స్వతంత్రం రాకముందే, శ్రీనివాస వరదాచారిని అధ్యక్షుడిగా మొదటి పే కమిషన్ వేసింది భారతదేశంలో. ఇప్పుడు సెకండ్ది కూడా ఎందుకు రాశానంటే ఇక్కడ స్వతంత్రం వచ్చిన తర్వాత
మొదటి పే కమిషన్ ఎప్పుడు అంటే స్వతంత్రం వచ్చింది ఎప్పుడు 1947 అప్పుడు అన్నప్పుడు ఇది మీ ఆన్సర్. ఇక్కడ రెండు లాజిక్ ఉన్నది. భారతదేశంలో మొదటి పే కమిషన్ ఎప్పుడు అంటే భారతదేశంలో మొదటి పే కమిషన్ శ్రీనివాస వరదాచారి. స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు రఘురామయ్య 1957. అందుకే ఇయర్స్ అది కూడా ఇచ్చాను నేను. సెవెంత్ పే కమిషన్కి అధ్యక్షుడు ఎవరు అశోక్ కుమారు. సెవెంత్ తెలిసింది కాబట్టి దాని ముందుది కూడా తెలుసుకొని ఉండటం బెటరు. సిక్స్త్ దానికి ఎవరు బిఎన్ కృష్ణ. సో ఇప్పుడు సెవెంత్ పే కమిషన్ ప్రకారము జడ్జెస్ జీతాలు పెంచాలి. జడ్జెస్ జీతాలు పెంచాలి అంటే ఈ చట్టానికి సవరణలు తేవాలి. సో ఈ చట్టానికి సవరణలు ప్రభుత్వం అంగేది లోక్సభ అంగీకరించడం జరిగింది. సో అంగీకరించి మేము జీతాలు పెంచుతామన్నారు. రాజ్యసభలో కూడా ఇది పాస్ అయిపోతే రాష్ట్రపతి దగ్గర సంతకం అయిపోయిన తర్వాత వీళ్ళ జీతాలు పెరుగుతాయి. సో ఎంత పెరుగుతుంది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జీతము? ప్రస్తుతము 1 లక్ష ఉన్నది, ప్రస్తుతము అది 280,000 జీతం పెరుగుతుంది. అదేవిధంగా సుప్రీంకోర్టు జడ్జి జీతము ప్రస్తుతము 90,000 ఉన్నది, అది 250,000 పెరుగుతుంది. హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు ప్రస్తుతము 90,000 ఉన్నది, అది 200,000 పెరుగుతుంది. చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు జడ్జి జీతాలు సమానము, వాళ్ళ పెరిగేవి కూడా సమానము. మరి హైకోర్టు జడ్జిది ఎంత? హైకోర్టు జడ్జిది ప్రస్తుతం 80,000 ఉన్నది. సో అది 200,000 పెరిగే అవకాశం ఉన్నది పూర్తి స్థాయిలో. క్లియర్ అండి? మొత్తము ప్రస్తుతము సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్తో కలిపి 31 మంది జడ్జిలు ఉండాలి, కానీ ప్రస్తుతము కేవలము 25 మంది మాత్రమే ఉన్నారు. అంటే 6 ఖాళీలు ఉన్నాయి అక్కడ, 6 ఖాళీలు ఉన్నాయి. మొత్తం హైకోర్టు జడ్జెస్ ఎంతమంది ఉండాలి? 1,079 మంది ఉండాలి, కానీ ప్రస్తుతం ఉన్నది 682 మంది మాత్రమే ఉన్నారు. అది మనకు మొత్తం హైకోర్టు సుప్రీంకోర్టులో ఎంతమంది జడ్జిలు ఉండాలి ఇంక్లూడింగ్ ప్రధాన న్యాయమూర్తితో కలిపి? మీ ఆన్సర్ 31. ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు? 25. ఎందుకు చెప్తున్నాను అంటే మనం ఎగ్జామ్ రాసే ముందు ఎవరినైనా ప్రధాన న్యాయమూర్తిగా కానీ హైకోర్టు జడ్జిగా కానీ నియమిస్తే ఈ కింది వారిలో ఎవరిని నియమించాలని క్వశ్చన్ పడుతుంది. అందుకని చెప్తున్నాను, ఇక్కడ 6 ఖాళీలు ఉన్నాయంటే ఈ 6 ఖాళీలు ఎప్పుడైనా భర్తీ అవుతాయి, అది మన ఎగ్జామ్ టైం కల్లా అయి ఉండొచ్చు. అందుకని ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. 31 అది కాన్స్టెంట్ ఫిగర్, ఎవరు మార్చరు, 25 ఉన్నారు. నెక్స్ట్ మొత్తం హైకోర్టు జడ్జెస్ ఎంతమంది ఉండాలి? ఇది కూడా జీకే బిట్లలో పడుతూ ఉన్నది. మొత్తం ఇప్పుడుండే రూల్ ప్రకారము 1,079 మంది ఉండాలి, కానీ 682 మందే ఉన్నారు. అది కూడా క్వశ్చన్ అడిగారండి గతంలో, మొత్తం హైకోర్టులో ఉండాల్సిన జడ్జిల సంఖ్య ఎంత? 1,079. సో క్లియరా మనకేమర్థమైంది? జడ్జెస్ బిల్లు, హైకోర్టు జడ్జి బిల్లు, ఈ బిల్లులు పాస్ అయినాయి, వీళ్ళకి పే కమిషన్స్ ఉంటాయి, థర్డ్ వన్ ఈ విధంగా నియమించబడతాం. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, కల్చరల్ పాయింట్, కల్చర్కి సంబంధించింది, ఆర్ట్ అండ్ కల్చర్. ఏన్షియంట్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కియోలాజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ అమెండ్మెంట్ అంటే సవరణ బిల్లు 2017, దీన్ని అంసర్ బిల్ అని కూడా అంటారు. ఏఎంఏ అంసర్ బిల్ 1958. ఏన్షియంట్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కియాలజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ సవరణ బిల్లు. వాస్తవంగా ఏన్షియంట్ మాన్యుమెంట్స్ ఆర్కియాలజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ చట్టము ఎప్పుడు చేశారు అంటే 1958.
జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు ఏవైతే ఆర్కియాలజికల్ సైట్స్ ఉన్నాయో, ఆర్కియాలజికల్ సైట్స్ అంటే తాజ్మహల్ కానివ్వండి, గోల్కొండ కోట కానివ్వండి, చార్మినార్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా పరిరక్షించుకోవాలి. చారిత్రపరంగా అవి ఎంతో ముఖ్యమైనవి. ఈ పరిరక్షించుకోవాలన్నప్పుడు ఆ చుట్టుపక్కల తవ్వకాలు కానీ అలాంటివి ఏమీ చేయకూడదు, ఆర్కియాలజికల్ వాళ్ళ యొక్క అనుమతి లేకుండా. ఇప్పుడు ఈ బిల్లుని ఎందుకు తీసుకొచ్చాడు వీళ్ళు అంటే, ఆర్కియాలజికల్ యాక్చువల్లీ 1958 చట్టము ప్రకారము, ఉదాహరణకి ఇక్కడ తాజ్మహల్ ఉంది అనుకుందాం, ఈ చట్టం ప్రకారం ఏమిటి అంటే, ఈ తాజ్మహల్కి సరౌండింగ్ 100 మీటర్ల వరకు, 100 మీటర్ల వరకు కూడా అనుమతులు లేకుండా ఎవరు కూడా ఎలాంటి తవ్వకాలు, కనీసం అక్కడ మట్టి తీసినా కానీ అక్కడ ప్రొటెక్షన్ ఫోర్స్ ఉంటుంది, తీసుకొని వెళ్ళి జైల్లో వేస్తుంది. మీకు అబ్జర్వ్ గుర్తుందో లేదో, గోల్కొండ కోట మీద ఈ అదేంటి తెలంగాణ దినోత్సవం ఏదో జరుపుకుంటామని అప్పుడు అంటే ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి ఉంది. సో ఆ సైట్కి ఎలాంటి దెబ్బ తగలకుండా, గోల్కొండ కోట ఆర్కియాలజికల్ దాంట్లో ఎలాంటి దెబ్బ తగలకుండా మేము దాన్ని ప్రొటెక్ట్ చేసి కాపాడతామని హామీ ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అనుమతించడం జరిగింది. చూడండి, రాష్ట్ర ప్రభుత్వం అయినా కానీ ఆర్కియాలజికల్ సైట్ అని ఒకసారి కేంద్రం డిక్లేర్ చేస్తే అక్కడికి వెళ్ళకూడదు. ఆ 100 మీటర్స్ పరిధిలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడానికి వీల్లేదు, వెళ్ళి చూసి రావాలి అంతే. తవ్వకాలు జరుపుతాము, అక్కడ ఇంకోటి చేస్తామంటే అనుమతించాం. మరి ఈ బిల్లు యొక్క ఉద్దేశం ఏంటి? ఈ బిల్లు యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆర్కియాలజికల్ సైట్ 100 మీటర్ల పరిధిలో నేను ప్రజా అవసరాలకి కోసం, ప్రజల అవసరాల కోసం, అవసరాల కోసం నిర్మాణాలు చేపడతాను, నిర్మాణాలు చేపడతాను అని ఈ బిల్లు తెలియజేస్తుంది. ఎక్కడ 1958, ఎక్కడ 2018, చూడండి ఎంత గ్యాప్ ఉందో. సో ఈ గ్యాప్లో ఇప్పుడు మన వాళ్ళు ప్రవేశపెట్టి ఇక్కడ ప్రజల అవసరాలు ఏంటి, ఆ ప్రజల అవసరాలు అన్నది ఎవరూ చెప్పట్లేదు. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్కి నచ్చింది, అక్కడ ఏదో కట్టాలనుకుంది ప్రజల అవసరాల గురించి అంతే. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా అనుమతి ఉండదు 100 మీటర్ల లోపు వెళ్ళి తవ్వకాలు జరుపుకోవడానికి. సో దీనికి అనుమతులు రావాలి అంటే దీనికి ప్రత్యేకంగా నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీ అని ఒకటి ఉంటుంది. నేషనల్ మాన్యుమెంట్స్, మాన్యుమెంట్స్ అథారిటీ అని ఒకటి ఉంటుంది. ఈ అథారిటీ యొక్క అనుమతి కావాలి, లేకపోతే కోర్టుకి వెళ్ళి ఈ చట్ట ఉల్లంఘన అని ప్రభుత్వం కూడా దోషిగా నిలబడాల్సి ఉంటుంది కోర్టులో. అందుకని ప్రభుత్వం ఏం చేసింది అంటే పార్లమెంట్లో బిల్లు పెట్టి ఈ చట్టాన్ని సవరించి 100 మీటర్ల లోపు ప్రజలకు అవసరమైంది ఏదైనా మేము కట్టుకుంటాము అని సవరణ చేసింది. మరి ఇది పాస్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా కట్టుకోవచ్చు. ఏమైనా కానీ మన కోసం ఏమిటి ఇక్కడ అంటే, ఈ ఎన్షియంట్ పురాతన వస్తువులు, మ్యూజియంస్ వాటికి ఎంత పరిధిలోపు నిర్మాణాలు చేపట్టకూడదు, ABCD మీకు ఇస్తే మీ ఆన్సర్ 100 మీటర్స్ లోపు, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒకటి ఇంపార్టెంట్, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా అంటారు. మనకి ఇస్రో ఎలాగో, అమెరికా వాళ్ళకి నాసా అట్లాంటిది. ఈ నాసా 2 ప్రాజెక్ట్స్ని తీసుకుంది. ఆ 2 ప్రాజెక్ట్స్ పేరేంటంటే, ఒక ప్రాజెక్ట్ పేరు గోల్డ్, GOLD, 2వ ప్రాజెక్ట్ పేరు ఐకాన్. గోల్డ్ అంటే అర్థం ఏమిటి అంటే, ఇక్కడ అబ్రివేషన్ ఏమిటంటే, గ్లోబల్ స్కేల్ అబ్జర్వేషన్స్ ఆఫ్ లింబ్ అండ్ డిస్క్ మిషన్,
డిఏఎస్కే డిస్క్ మిషన్ 2018. ఐకాన్ అంటే ఏమిటి అంటే ఐనోస్పియరిక్ కనెక్షన్ ఎక్స్ప్లోరర్. నాసా వాళ్ళు మొన్న రెండు ప్రాజెక్ట్ మిషన్స్ని చేపట్టడం జరిగింది. ఒకటి గోల్డ్, రెండోదేమో ఐకాన్ అనే మిషన్. ఈ రెండు కూడా రెండు శాటిలైట్స్ భూమి నుంచి వాటిని పైకి పంపించడం జరుగుతుంది. మనం ఎలా పంపిస్తామో అది. ఐకాన్ ఏమో లోయర్ ఎర్త్ ఆర్బిట్ 560 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. గోల్డ్ ఏమో జియో స్టేషనరీ ఆర్బిట్ 3598. అంటే దగ్గర దగ్గరగా మీరు ఒక లెక్క గుర్తు పెట్టుకోవచ్చు, 36,000 కిలోమీటర్లు అని. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యుడి చుట్టూ ఇలా కక్షలు తిరుగుతూ ఉంటాయి. సో ఇలా కక్షలు తిరుగుతూ ఉన్నప్పుడు సో భూగ్రహం అనేది ఇక్కడ ఉంటూ ఉంటుంది. భూమి కక్షలతో పాటు ఉపకక్షలని కూడా చిన్న చిన్నవి ఉంటూ ఉంటాయి. ఆల్టిట్యూడ్ అంటే ఎత్తు. సో భూమి నుంచి రాకెట్ అనేది పైకి వెళ్ళిన తర్వాత ఈ రాకెట్ అంత పని అయిపోయి ఇందులో నుంచి ఒక శాటిలైట్ అనేది బయటకు వచ్చి ఈ కక్షలోకి చేరుతుంది. అది భూమి నుంచి ఎంత ఎత్తులోకి వెళ్ళి కక్ష అంటే చాలా రౌండ్గా ఉంటూ ఉంటుంది, దీర్ఘవృత్తంలో ఉంటూ ఉంటాయి. సో అది ఎంత ఎత్తులో ఉంటుందంటే ఆ ఎత్తును బట్టి అది లోయర్ ఎర్త్ ఆర్బిటా, ఈ పోలార్ ఆర్బిటా, లేకపోతే జియో స్టేషనరీ ఆర్బిటా అనేది చెప్తూ ఉంటాం. ఈ భూమి నుంచి 100 కిలోమీటర్లు, 200 కిలోమీటర్లు, 300 కిలోమీటర్లు అలా ఎత్తు పెరుగుతూ ఉంటుంది కదా. తిరుపతి చూశారు, భూమి నుంచి ఎంత ఎత్తులో ఉంటుంది, 2 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది, 2000 మీటర్స్ అని అక్కడ రాస్తూ ఉంటారు, 2000 or 1500. షిమ్లా చూస్తాం, సో 2000 మీటర్స్ అంటే భూమి సముద్ర మట్టానికి 2 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నది షిమ్లా అని చెప్పటం అక్కడ. అట్లా భూమి నుంచి 560 కిలోమీటర్ల ఎత్తులో లోయర్ ఎర్త్ ఆర్బిట్ అంటారు దానిని. అక్కడికి ఐకాన్ని పంపింది. భూమి నుంచి 36,000 కిలోమీటర్ల పైకి పైన అక్కడ స్టేషనరీ దగ్గర 36 కిలోమీటర్కి గోల్డ్ అంటే గ్లోబల్ స్కేల్ అబ్జర్వేషన్ ఆఫ్ లింబ్ అండ్ డిస్క్ మిషన్స్. ఈ రెండింటి పని ఏమిటి అంటే ఈ మనకు జియోగ్రఫీలో వస్తుంది ట్రోపోస్పియర్, మీసోస్పియర్ అండ్ ఐనోస్పియర్స్ అని ఇలా 3 రకాలుగా 4 రకాలుగా ఉంటుంది. ఇప్పుడు మనం దగ్గర ట్రోపోస్పియర్లో ఉన్నాం. సో ట్రోపోస్పియర్ పైన మీజో తర్వాత ఐనో, ఇట్లా మనకు ట్రోపో, స్ట్రాటో, మీజో, ఐనో 4 పొరలు, చివరి పొర ఐనో. ఇక్కడ పై పొరలో అంతా కూడా అణువులు పరమాణువులన్నీ కూడా ఈ పరమాణు రూపంలో అయాన్స్ రూపంలో ఉంటాయి. అయాన్లు అంటే ప్లస్ మైనస్ అట్లా అయాన్ రూపంలో ఉంటాయి. మనము భూమి మీద నుంచి రేడియో ఆన్ చేస్తాం, ఇట్లా రేడియో ఆన్ చేయగానే రేడియో తరంగాలు ఇలా ఐనోస్పియర్కి చేరి ఐనోస్పియర్ని అలా టచ్ చేసి మళ్ళీ వెనక్కి రిఫ్లెక్ట్ అవుతాయి. చాలాసార్లు ఫిజిక్స్లో కూడా కొసను భూమి నుంచి రేడియో తరంగాలు ఏ స్పియర్ దగ్గరికి వెళ్ళి వెనక్కి వస్తాయి అంటే ఐనోస్పియర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఢీకొనికి దాన్ని దాటి వెళ్ళలేవు, అవి అక్కడ అయాన్స్ అడ్డు తగ్గుతాయి దానికి, వెంటనే అవి వెనక్కి వస్తూ ఉంటుంది. మనకు మెరుపులు అవి కనిపిస్తుంటాయి, ఉరుంబడ్డది, మెరుపు పిడుగుబడ్డది, అవి అట్లా చెప్తూ ఉంటారు. అదేమిటి, అది నథింగ్ బట్ ప్లస్ మైనస్ కలిసి ఏమవుతాయి, 2 వైర్లు మీరు తీసి ప్లగ్లో పెట్టి ప్లస్ మైనస్ ఇలా అన్నారనుకోండి, ఏమవుతుంది, స్పార్క్ వస్తుంది అంతే కదా. నీరు వాతావరణంలో చాలా అయాన్స్ ఉంటాయి, అయాన్స్ ప్లస్ అయాన్ మైనస్ అయాన్ ఇట్లా రెండు కలిసినాయి అనుకోండి, ఏమవుతుంది, స్పార్క్ వస్తుంది, దాన్నే మెరుపు అంటాం. ఆ రెండు కలిసినప్పుడు మీరు 2 వైర్లను ఇలా తగిలిస్తే జర్ జర్ అని సౌండ్ వస్తుందా,
అలా అన్ని కొన్ని కోట్ల అయాన్స్ కలిస్తే వచ్చేదేంటి? సౌండే. కానీ మెరుపు ముందుగా అనిపిస్తుంది, తర్వాత గుమ్మని సౌండ్ ఒకటి ఉరుములాగా వస్తుంది, పిడుగుపడ్డది అక్కడెక్కడో అంటారు. సో ధ్వనివేగము 338 మీటర్ పర్ సెకండ్, కాంతి వేగము 3 × 10⁻⁹ మీటర్ పర్ సెకండ్. కాంతి త్వరగా వెళ్తుంది కాబట్టి మెరుపు మనకు తొందరగా కనిపిస్తుంది. ధ్వనివేగం చిన్నగా వస్తుంది కాబట్టి ఆ మెరుపు వచ్చిన తర్వాత ధ్వని వచ్చి చెవికి చేరుతుంది, ఆహా ఎక్కడో పిడుగుపడింది. పిడుగు అంటే అదేదో పెద్ద రాయిలాగో ఏదో రావటం కాదు, ఇక్కడ విద్యుత్ 2 అయాన్లు ఇలా డాష్ అయిపోయి అది ఇట్లా స్పీడ్గా ఒక కరెంట్ పాస్ అవటం. అందుకే పిడుగు ఈ వేవ్ తగిలిన వాడు మస్ అయిపోతాడు, కరెంటు తగిలిన వాడు ఏమవుతాడు, బూడిద అవుతాడు. అదే ఇక్కడ. సో అయోనోస్పియర్ దగ్గరికి, అయోనోస్పియర్లో ఏం జరుగుతుంది, భూమి మీద తుఫాన్లు కానీ సైక్లోన్స్ కానీ వస్తున్నప్పుడు, భూమి మీద తుఫాన్లు, హరికేన్ తుఫాన్స్ ఇట్లా ఉంటాయి కదా, ఇలాంటి తుఫాన్లు వస్తున్నప్పుడు, తుఫాన్ అంటే పైన జ్రిజమని మెరుపులు వస్తాయి కదా, ఇలా తుఫాన్లు వస్తుంటే అయోనోస్పియర్లో ఏం జరుగుతుంది, అక్కడ ఏమేమి అయాన్లు టచ్ అవుతున్నాయి, ఇవన్నీ ఈరోజుకి కూడా అంతుపట్టని విషయాలు. ఈ అంతుపట్టని విషయాన్ని పరిశీలన చేయటం కోసమని నాసా రెండింటిని పంపింది. ఈ రెండు ప్రతి అరగంటకు ఒకసారి రిపోర్ట్ని పైనుంచి కిందకి పంపుతూ ఉంటాయి వాళ్ళ స్టేషన్కి. అప్పుడు చెప్తుంది ఒక అయాన్స్ వలన. మీకు తెలవని విషయం ఏమిటంటే, మనం ఈరోజు ఒక బొగ్గును ఉపయోగించి విద్యుత్ చేస్తున్నాం, అంతా అయిపోతుంది కాలుష్యం అంటున్నాడు అమెరికా వాడు. నేను అంతే చేస్తాను అని ప్యారిస్ ఒప్పందం నుంచి కూడా బయటికి వెళ్ళాడు, ఏం చేస్తారో చూసుకోనని. కానీ వాడి తెలివి మాత్రమూ తగ్గట్లేదు. ఇప్పుడే చెప్పాము, అయాన్స్ నుంచి విద్యుత్ని సృష్టించగలిగితే ఒక్కసారి వచ్చే మెరుపుతోటి, ఒక్కసారి చాలా వండర్ అది, ఒక్కసారి వచ్చే మెరుపుతోటి 1 సంవత్సరం పాటు ప్రపంచం మొత్తానికి విద్యుత్ సరఫరా చేయొచ్చు. అంత ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది ఒక మెరుపుతోటి, మీకు కనిపించే ఒక మెరుపుతోటి. ఇది ఏం చెప్తుంది కదా, ఆల్రెడీ సైన్స్ ప్రూవ్డ్, నాసా వాళ్ళు గతంలో చెప్పింది. ఇప్పుడు అవి ఏ 2 అయాన్లు జరుగుతున్నాయి, ఏ స్టేషన్లో జరుగుతున్నాయి, ఏ పరిస్థితిలో జరుగుతున్నాయి, భూమి యొక్క అయస్కాంత క్షేత్రానికి ఎలాంటి ప్రభావం చూపుతుంది, ఇవన్నీ పరిశీలన చేయడానికి నాసా వాళ్ళు ఈ 2 మిషన్లు పంపారు. సరే, మనకు గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమిటి అంటే, గోల్డ్ అనే శాటిలైట్ని లేదా ఐకాన్ అనే మిషన్ని, ఈ మిషన్ని శాటిలైట్స్ని పంపించింది ఎవరు, రష్యానా అమెరికానా అట్లా అడుగుతారు. ఇది ఏ పర్పస్ను పంపించారు అంటే, ఇప్పుడు నేను ఇంత కథ చెప్పాను, ఆ కథ వింటే మీకు ఎవరికైనా కానీ వెళ్ళి పెట్టడం జరుగుతుంది ఆన్సర్. సో అది ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్లో ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. నెక్స్ట్ మనము ఇక్కడ చూడవలసింది ఇంపార్టెంట్ది, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా. ఈ ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా. యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ అనేది 2011లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఒక సొసైటీ, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అన్నది 2011 సొసైటీ చట్టం కింద ఏర్పడింది. సొసైటీ చట్టము 1860 కింద ఏర్పడింది. దీనిని అమలు చేయటం కోసమని 1860లో అని కాదు, సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ అని 1860, అన్ని సొసైటీలు కూడా ఈ చట్టం కిందనే ఏర్పడతాయి, మీకు ఏ సొసైటీ తీసుకున్నా కానీ. సో ఈ మిషన్ని కోసమని గతంలో గంగాని క్లీన్ చేయటం కోసం నేషనల్ గంగా రివర్ బేసన్ అథారిటీ, అథారిటీని పర్యావరణ చట్టం 1986, ఇంపార్టెంట్, 1986 పర్యావరణ చట్టము ప్రకారము నేషనల్ గంగా రివర్ అథారిటీని ఏర్పాటు చేయటం జరిగింది. సో దీని ప్రకారం ఏమిటంటే, గంగని క్లీన్ చేయాలి, గంగా రివర్ని, అంతా బాగానే ఉంది. ఇప్పుడు దీన్ని ఏ చట్టం కింద ఏర్పాటు చేశారు, ఎన్జీఆర్బిఏ,
నేషనల్ గంగా రివర్ బేసిన్. రివర్ బేసిన్ అంటే నది చుట్టుపక్కల ప్రవాహం అంత అని అర్థము. క్లియర్ అండి? సో నది చుట్టుపక్కల ప్రవాహం అని అర్థం. సో ఎన్జీఆర్బిఏ నేషనల్ గంగా రివర్ బేసిన్ అథారిటీ దీన్ని పర్యావరణ చట్టము 1986 ప్రకారము ఏర్పాటు చేయటం జరిగింది. మోడీ ప్రభుత్వం వచ్చి దీనిని రద్దు చేశాడు. దీనిని రద్దు చేసి 2016 అక్టోబర్ 7న నేషనల్ కౌన్సిల్ ఫర్ రిజర్వేషన్ ప్రొటెక్షన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ రివర్ గంగా. దీనిని క్లుప్తంగా చెప్పాలి అంటే నేషనల్ గంగా కౌన్సిల్ 1986 ఏర్పాటు చేసిన దాన్ని రద్దు చేసి, ఆ చట్టం ప్రకారం ఏర్పాటు చేసిన దాన్ని రద్దు చేసి మోడీ ప్రధాని అయ్యాక నేషనల్ గంగా కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. ఈ నేషనల్ గంగా కౌన్సిల్ అధ్యక్షుడు ఎవరు? నేషనల్ గంగా అధ్యక్షుడు ప్రధాని, ప్రైమ్ మినిస్టర్ అధ్యక్షుడిగా ఉంటాడు. సో దీని ఆధ్వర్యంలో కార్యనిర్వాహక విధులని నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అమలు చేయటం జరుగుతుంది. సో వీళ్ళు ఇప్పుడు గంగా క్లీనింగ్కి 5 ప్రాజెక్టులని శాంక్షన్ చేసింది. అది ఇంపార్టెంట్ మనకు. సో 5 ప్రాజెక్ట్స్ని ఇచ్చారు వాళ్ళు. సో 5 ప్రాజెక్ట్స్ని అంటే గంగా క్లీన్ ఘాట్స్ నిర్మించటము. అవి మన కోసమే అర్థం ఇక్కడ ఏమిటి అంటే నేషనల్ గంగా కౌన్సిల్ అధ్యక్షుడు ఎవరు అని పడుతుంది. గంగా నది మీద 2-3 సార్లు ఏపీఎస్సిలో కూడా వచ్చింది క్వశ్చన్. అండ్ సివిల్ సర్వీస్కి అన్నిటికీ ఇంపార్టెంట్ ఈ గంగా కౌన్సిల్ ఒక దాన్ని గుర్తుపెట్టుకోండి. అది కాస్త ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. సో ఫైనాన్స్ మినిస్టరు సేవింగ్ బాండ్స్ని లాంచ్ చేశారు. పొదుపు బాండుల్ని లాంచ్ చేయటం జరిగింది. దీన్ని ఎవరైనా కొనుక్కోవచ్చు. ఈ పొదుపు బాండ్లలో పెట్టుబడి పెట్టుకోవచ్చు. సో దీనిపైన వడ్డీ ఎంత ఇస్తారు? ప్రిలిమ్స్లో ఎట్లాంటివి అడుగుతున్నాడండి. చాలామంది ఆ సమయానికి గుర్తు లేక ఎగిరిపోతున్నారు. 7 రూపాయలు ఇస్తున్నారా, 7.50 రూపాయలు ఇస్తున్నారా, 7.75 రూపాయలు ఇస్తున్నారా, ఇలాంటి క్వశ్చన్స్ పడతాయి. గ్రూప్ 2 ప్రిలిమ్స్కి 7.75 ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. దీని కాలపరిమితి 7 సంవత్సరాలు. ఇది నాన్ ట్రాన్స్ఫరబుల్, అంటే మార్చడానికి వీల్లేదు ఇంకొకల పేరు మీద. దీనిపైన లోన్స్ ఇవ్వరు. దీనిపై వచ్చే వడ్డీపై ఆదాయపు పన్ను. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారము ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. అయితే వెల్త్ ట్యాక్స్ యాక్ట్ 1957 ప్రకారము వెల్త్ ట్యాక్స్ మాత్రము కట్టనవసరము లేదు. దీంట్లో ఎన్ఆర్ఐలు పెట్టుబడి పెట్టడానికి వీల్లేదు. కేవలము సిటిజన్స్ ఆఫ్ ఇండియా మాత్రమే పెట్టుబడి పెట్టాలి. ఇట్లాంటి క్వశ్చన్స్ మనకు పడుతున్నాయి. వడ్డీ ఎంత,
దాని మీద ట్యాక్స్ ఉన్నదా లేదా, ఇలాంటి క్వశ్చన్స్ ఎస్పెషల్లీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. పొదుపు బాండ్లు నా దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయనుకుంటాను. సో 100 రూపాయలు నేను ఖర్చు చేయకుండా ఒక 40 రూపాయలు వినియోగం చేసి 60 రూపాయలు ఏం చేయాలి అని నాకు ఆలోచన వస్తుంది. బ్యాంకులో వేసుకోవచ్చు, ఇంకోటి ఏమైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చెప్తుందంటే గవర్నమెంట్, ఇదిగో నేను ఒక బాండ్ ఇస్తున్నాను. బ్యాంకు వేరు, గవర్నమెంట్ వేరు, అవునా కదా? బ్యాంకు వేరు, గవర్నమెంట్ వేరు. బ్యాంకులో దాచుకుంటే వాళ్ళు ఎంతో ఇస్తూ ఉంటారు. ఇప్పుడు గవర్నమెంట్కి డబ్బు కావాలి. నేను బడ్జెట్ క్లాస్లో మీకు ఒక విషయం చెప్పాను. ఏంటది, ఈసారి 21 లక్షల కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఆదాయం చూస్తే 15 లక్షల కోట్లే ఉన్నది ప్రభుత్వం దగ్గర. ఇంకా 6 లక్షల కోట్లు అప్పు తీసుకురావాలన్నాను గవర్నమెంట్. మరి గవర్నమెంట్కి అప్పు ఇచ్చేది ఎవరు? సో అందుకోసమని మనము బడ్జెట్ టాపిక్లో రెవెన్యూ పార్ట్, ఎక్స్పెండిచర్ పార్ట్ అండ్ డెబ్ట్ పార్ట్ చెప్తాము. అక్కడ తప్పనిసరిగా మీరు క్వశ్చన్స్ చూస్తూ ఉన్నారు, తప్పనిసరిగా అది ఇంపార్టెంట్ కూడా. బ్యాంకుల్లో చేసుకుంటే బ్యాంకులకు డబ్బులు వస్తాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాడికి డబ్బు కావాలి, డబ్బు కావాలి కాబట్టి వాడు బాండ్స్ ఇష్యూ చేస్తున్నారు. బాబు నా బాండ్ ఎవరన్నా కొనుక్కోండి, 7.75% నేను వడ్డీ ఇస్తాను అంటున్నాడు. ఇంకేం ఆఫర్ చేశారు? మీరు బ్యాంకులో డబ్బు దాచుకుంటే దాని మీద వడ్డీ కట్టాలి. దాని మీద వచ్చే బ్యాంకు వాడు ఇచ్చే వడ్డీ మీద కూడా మీరు ఆదాయ పన్ను కట్టాల్సి ఉంటుంది. బ్యాంకు వాడు ఇచ్చే వడ్డీ మీద మీరు వెల్త్ ట్యాక్స్ కూడా కట్టాలి. కానీ గవర్నమెంట్ మీకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది, ఆదాయ పన్ను కట్టండి కానీ వెల్త్ ట్యాక్స్ అక్కర్లేదు అని చెప్పింది. ఒకసారి నువ్వు నా దగ్గర బాండ్ కొంటే 7 సంవత్సరాల వరకు నీకు వెనక్కి ఇవ్వను అండ్ లోను కూడా ఇవ్వను. ఇప్పుడు మీరు ఎల్ఐసి బాండ్ తాకట్టు పెడితే లోన్ ఇస్తారు, కానీ బాండ్స్ తాకట్టు పెడితే లోన్ ఇవ్వరు. బెనిఫిట్ ఏమిటి? ఒక బెనిఫిట్ అంటే వెల్త్ ట్యాక్స్ నుంచి మీకు ఫ్రీనెస్ అనేది దొరుకుతుంది. ఆ వెల్త్ ట్యాక్స్ అంటే ఏంటో ఇప్పుడు మనము బడ్జెట్లో కార్పొరేషన్ ట్యాక్స్, నెక్స్ట్ క్లాస్ కార్పొరేషన్ ట్యాక్స్ మీకు వీడియో వస్తుంది. ఇక్కడ వెల్త్ ట్యాక్స్ అంటే ఏంటో అక్కడ మీకు ఇంకొంచెం స్పష్టత వస్తుందండి. ఇది 5th జనవరికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. అలా మనం డే బై డే కరెంట్ అఫైర్స్ ఇస్తూ ఉంటాను నేను, మీరు కూడా ఫాలో అవుతుండండి. ఈసారి మళ్ళీ చెప్తున్నా, ప్రిలిమ్స్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ చాలా కత్తి మీదది, అది చాలా జాగ్రత్తగా మీరు హ్యాండిల్ చేస్తేనే బయటపడతారు. అల్లా టప్పగా పోయినసారి లాగా వెళ్తాము అంటే ఈసారి ఉద్యోగం రాదు, చాలా జాగ్రత్తగా ఉండండి. ఈసారి ఉద్యోగం కావాలి అనుకునే వాళ్ళు మాత్రం కరెంట్ అఫైర్స్ తప్పనిసరిగా ఫాలో అవ్వండి. కరెంట్ అఫైర్స్ 90 ప్రత్యక్షంగా పరోక్షంగా కలిపి. నేను ఇంత శ్రద్ధ తీసుకొని ఎందుకు చెప్పుకుంటున్నాను అంటే మీకు అర్థమై ఉంటుంది దీని యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉన్నదో. ఓకేనండి, సో చదువుతూ ఉండండి. మనము వారానికి 2 టెస్టులు పెట్టుకుంటూ ఉంటాం, కరెంట్ అఫైర్స్ మీద టెస్టులు. మీరు అందరూ రాస్తూ ఉండండి, ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి. చాలామంది ఏం చేస్తారంటే కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ ముందు ఓపెన్ చేస్తారు, దానంత మూర్ఖపమైన పని వేరేది లేదు. ఇలా రోజు చదువుతూ వెళ్తేనే ఆ టైంకి మీకు రివిజన్ అవుతుంది. అప్పుడు తీసి అన్ని ఒక మ్యాగజైన్ చూస్తే వాళ్ళు చాలామంది స్టూడెంట్స్ అదే అంటారు, సార్ మేము చదివిన ఎక్కడా రావట్లేదు అంట. పిచ్చినా నువ్వు చదివింది ఎక్కడ వస్తాయి, ఎప్పటి నుంచి చదివావు? ఒక వారం, 10 రోజులు, 4 రోజులు మ్యాగజైన్. సో అందుకే చెప్తున్నాము మా స్టూడెంట్స్కి, మీరంటే మీరండి కాదండి, మా స్టూడెంట్స్ వ్యక్తిగతంగా బాగా క్లోజ్ ఉంటారు కొంతమంది. ఆ చదువుతోటి వాళ్ళని నేను తిడుతూ కూడా ఉంటాను, అట 4 రోజులు చదివి జీవితాన్ని పాడు చేసుకోకరా బాబు అని. సో మీరు అందరు ఎవరన్నా ఉంటే కాస్త సీరియస్గా ఉన్నవాళ్ళు సీరియస్గా తీసుకోండి ఎగ్జామ్. ఓకేనండి, గుడ్ లక్.